ఏసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియమైన దేవుని వర్లరా నివురు గప్పిన నిప్పు దేవునితో ముప్పు ఎన్నో విశేషమైన సంగతులు నిన్నడి దినం నుంచి మనం వింటున్నాం ఈ ప్రపంచం ఏ చిన్న విపత్తు జరిగిన ఏ పెద్ద విపత్తు జరిగిన ఈ ప్రకృతిని పరిశీలించటం పరిశోధించటం నేర్చుకున్నారు భూకంపాలు ఏర్పడితే భూమిని పరిశోధించటం తిరిగి ఆ తర్వాత ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి లేదా ఎలా అధిగమించాలి మేధావి వర్గానికి ఉన్న పని అదే ఆ తర్వాత ఒక తుఫాను ఒక పెనుగాలి ఇలాంటి ప్రమాదాలు విపత్తులు ప్రకృతులు సంభవించిన ప్రతిసారి ప్రభుత్వం దృష్టి పెడుతుంది నెక్స్ట్ ఏంటి ఒకవేళ ఇలాంటివి సంభవిస్తే ఏం చేయాలి జన నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి టెక్నాలజీని తీసుకొచ్చి సమస్యలను అధిగమించాలని అందరూ ప్రయత్నిస్తుంటారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎలాంటివి అనగా ఇప్పుడు హాట్ టాపిక్ టర్కీ సిరియా మీడియా ద్వారా అనేక వీడియోలు మనం ప్రతినిత్యం అనేక న్యూస్ ప్రతినిత్యం మనం చూడడంతో హాహాకారాలు చేస్తున్న అన్నార్థులు లేదా శరణార్థులు లేదా క్షతగాత్రులు శవాల దగ్గర ఏడుస్తున్న బంధువులు మిన్నంటిన రోదనలు ఎటు చూసినా హృదయాన్ని కలిచివేసే విధారకమైన దృశ్యాలు వీటిని చూసినప్పుడు ఒకంత భయం అనేది మనలో ఏర్పడుతుంది ఈ భయపడడం అనేది మనిషి మొదట దేవుడికి భయపడి ఉంటే ప్రకృతి ప్రాళయాలకు భయపడవలసిన అవసరం వచ్చేది కాదు పరిశోధించవలసిన దేవుణ్ణే మొదట పరిశోధించి తెలుసుకుని ఉంటే ఈ ప్రకృతి విపత్తుల నుంచి ఎలా రక్షించుకోవాలని నానా అవస్థలు పడే బాధ బెడద ఈ మానవజాతికి ఉండేది కాదు మనిషి ఎప్పుడు కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటూ ఉంటాడు అది కూడా ప్రయోజనం లేని పని అని మీ అందరికీ తెలుసు అంటే ఆ సామెతలు కూడా కరెక్ట్గా చెప్పాడు నష్టపోయిన తర్వాత మనిషి చేసుకునే ఆ ఉపశమన కార్యక్రమాలు నిష్ప్రయోజనమైనవి నష్టం జరిగాక ఆస్తి నష్టం ప్రాణ నష్టం దేశ ఆర్థిక నష్టం వ్యవస్థ చిన్నాభిన్నమైన తర్వాత మనిషి మనిషి ప్రకటించే లేదా పాటించే పద్ధతులన్నీ వ్యర్థం వేస్ట్ అదేదో మొదట దేవుని మాట వినుంటే ఆ దేవుడికే భయపడి ఉంటే ఆ దేవుణ్ణే పరిశోధనాత్మకంగా తెలుసుకొని ఉంటే ఇదంతా జరిగేది కాదు ఇదంతా సంభవించేది కాదు ప్రేమైన దేవుని పిల్లలారా మనమైనా దేవుణ్ణి ఆలోచన చేద్దాం పరిశోధన పరిశోధన చేద్దాం దీనికి ఏంటో తెలుసుకుందాం ఒకసారి మరి జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళంతా మీ బైబిల్ తెరిచి జకర్యా గ్రంథం మొదటి అధ్యాయము నాలుగు నుంచి చదువుదాం శ్రద్ధగా వినాలి మనసు పెట్టాలి మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు ఇస్రాయీలతో మాట్లాడుతున్న మాట ఇస్రాయేలీలకు వ్రాసినది మనం ఎందుకు చదవాలి అనుకోకండి ఈ ప్రపంచం గుర్తించవలసిన నిజం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకు ఇస్రాయేలు జాతి ఒక మాదిరి దేవుడే నిర్ణయించాడు అది ఎవరు కాదని లేరు ఈరోజు ఇస్రాయేలీలు అంటే ప్రపంచ దేశాలలో ఒక భయం ఉంది ఆ భయం చాలా భిన్నమైనది ఎలాంటి భయం ఉంది అంటే వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఉందండి వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ ఆ టెక్నాలజీ వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఒక దేశాన్ని సర్వనాశనం చేయగలరు అసలు ఎందుకు పనికిరాని దేశాన్ని ఉన్నతంగా నిలబెట్టగలరు అంత టెక్నాలజీ ఇటీవల కాలంలో ఒక వీడియో వచ్చిందండి ఆ వీడియోలో ఆ వీడియో సారం ఏమిటంటే చైనాలో వుహాన్ సిటీలో ల్యాబ్లో కరోనా అనేదానికి మ్యూటేషన్ చేసింది మేమే అన్నారు యుదిలే కరోనా అనే దానికి మ్యూటేషన్ మ్యూటేషన్ అంటే దాని జన్యువులను ఉత్పరివర్తనం చేయటం మార్చటం వాళ్ళు చేసిన ప్రయోగాలు వికటించటం అది ప్రజల్లోకి వెళ్ళడం ఇదంతా దేవుని ప్రణాళిక ఉంది దాని ఎందుకంటే శిక్షించడానికి అది ప్రక్కన పెడితే వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఏమైనా చేయగల టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే చైనా వాళ్ళు కాదండి అసలు చైనా ల్యాబ్లో ఉన్నది ఎవరంటే వీళ్ళేనండి నాసాలో ఉన్నది ఎవరు మేధావులు ఎవరంటే యూదులేనండి బ్రిటన్లో మేధావులు ఎవరు వీళ్లేనండి రష్యాలో ఎవరు వాళ్ళేనండి యూదులేనండి ఇజ్రాయేల్ అనే దేశం అంటే ప్రపంచ దేశాలని భయపడతాయండి చూడడానికి చిన్న దేశమే అసలు జనమంటేనే జనం అంటేనే భయం అట్ ది సేమ్ టైం వాళ్ళంటే విపరీతమైన ద్వేషం కూడా ప్రపంచ దేశాల్లో ఉంది విపరీతమైన ద్వేషం ఎందుకంటే ఎక్కడ నాశనం జరిగినా వాళ్ళ చెయ్యి ఒకటి వాళ్ళ హస్తం ఒకటి ఉంటుందండి అందులో డౌట్ లేదు ఎందుకు ఇలా తయారయ్యారు అసలు వీళ్ళ వలన రక్షణ కలగాలని దేవుడు నిర్ణయించాడు యూదుల వలన ఇస్రాయేలీల వలన ప్రపంచానికి రక్షణ నియమించాడు ఆ రక్షణ క్రీస్తు ద్వారా వచ్చింది రక్షణనిచ్చిన ఆ జనాంగమే ఆ తర్వాత విషంగా మారింది ప్రపంచానికి దీని గురించి పౌలు చెప్పాడండి ఒకసారి ఏమని ఆచరించాడో తెశలోనికి రాసిన పత్రిక పోస్తుడైన పావులు తెశలోనిగా రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం పదిహేను పదహారు వచనాలు మొదటి తెశలోనిక్క రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు ఆయుధులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయచ్చు సంపూర్తి చేయటకై ప్రభు అయిన ప్రవక్తలను చంపి మెడిసిన్ అనేది ప్రాణాలను కాపాడుతుంది ఎక్స్పైర్ అయితే ప్రాణాలను తీస్తుంది ఈ యూదులు అలాంటి వాళ్ళు క్రీస్తు వచ్చినంత వరకే దేవుడు అబ్రాహాకి ఇచ్చిన మాటను బట్టి జాతిని రక్షించాడు క్రీస్తు ఈ లోకానికి రక్షణ ఇచ్చిన తర్వాత ఆ యూదుల పాపాలను బట్టి సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు అదే మాట చెప్తున్నాడు చదువమ్మా కంటిన్యూ చేయ అక్కడి నుంచి వారు ప్రవక్తలను చంపారు ప్రభు యేసును చంపి మమ్మను అపూస్తులమైన మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడాలి మేము మాట్లాడాలంటే వాళ్ళు రక్షణ పొందాలంటే మేము మాట్లాడాలి వాళ్ళు రక్షణ పొందడానికి మేము మాట్లాడవలసి ఉంది కానీ మమ్మల్ని ఎప్పుడు ఆటంకపరుస్తూనే ఉన్నారు వాళ్ళు దేవునికి ఇష్టలు కానివారు మనుషులందరికీ విరోధులై ఉన్నారు విరోధులై ఉన్నారు అందరికీ విరోధులు అంటే అందరికీ విరోధులు భయంకరమైన బా అనుభవములు టెక్నాలజీ వాళ్ళ నుంచి డెవలప్ అవుతుందండి ఎలాంటి టెక్నాలజీలు అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయండి ఇంకో న్యూస్ ఏంటంటేనండి ఈ విలియం స్టీఫెన్ హాకిన్స్ ఉన్నాడు కదండి స్టీఫెన్ విలియం హాకిన్స్ వాడికి నోటి మాట లేదండి కుర్చీలో ఉంటాడు కదా మాట అతని మెదడులో అతని మైండ్లో ఒక చిప్పు పెట్టి ఒక మిషన్కి అటాచ్ చేసి అతడు మెదడులో అనుకున్నది ఆ వాయిస్ ఓవర్ ద్వారా వాయిస్ రికార్డర్ ద్వారా బయటకు వస్తుంది అతను ఏం చెప్పదలుచుకున్నాడో అది మాట్లాడుతుంది ఈ టెక్నాలజీని డెవలప్ చేసింది కూడా వాళ్ళే ఆ టెక్నాలజీని వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అంటే ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ వెళుతున్నప్పుడు ఒక వాయిస్ వస్తుందట యు విల్ డై యు విల్ డై అని ఒక సౌండ్ వస్తుందట హాస్పిటల్లో రూమ్లో నుంచి యు విల్ డాయ్ యు విల్ డాయ్ అతనికి తెలియదు దాని గురించి ఆ డివైస్ గురించి తెలియదు లోపలికి వెళ్ళాడు ఆ బెడ్ మీద ఉన్నటువంటి ఆవిడ మామూలుగానే నిద్రపోతుంది ఈ డివైస్లో నుంచి ఆ డివైస్ ఏంటో తెలియదు అతనికి ఆ డివైస్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తెల్లవారేసరికి హాస్పిటల్లో చాలామంది రోగులు చచ్చిపోయి ఉన్నారట చాలామంది రోగులు చనిపోయి ఉన్నారట వాళ్ళు ఎవరంటే వాళ్ళు కూడా ఇదిగో ఇలాగే ఈ ఇవి మాట్లాడుకునేవాళ్ళు అట ఏది వీటి ద్వారా మిషన్ ద్వారా మాట్లాడేవాళ్ళు ఈ ఈవిడెవరు అంటే ఈమె యూదురాలట ఈమె ఆ మిషన్ వాడుతున్న వాళ్ళందరి సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి ఇక్కడ నుంచి వాళ్ళకి మెసేజ్లు ఏమని నువ్వు నువ్వు కాసేపట్లో చచ్చిపోతావు నువ్వు కాసేపట్లో చచ్చిపోతావు ఏమండి రోగంతో ఉన్న వాళ్ళకి డాక్టర్ వచ్చి నువ్వు కాసేపట్లో చచ్చిపోతావు అంటే ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడే చచ్చిపోతారు రేపు పొద్దున్నే నువ్వు చస్తావు అన్నావు అనుకోండి డాక్టర్ వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అయ్యి ఇప్పుడే చచ్చిపోతారు అంటే ఈమెంత కరూరాలంటే వాళ్ళ మీద కోపం వాళ్ళ మీద కోపం ఉందంట ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళందరి సాఫ్ట్వేర్లు హ్యాక్ చేసి ఏమి ఎక్కడి నుంచి వాళ్ళకి మెసేజ్లు పెట్టేసిందట ఏమని మీరు చచ్చిపోతున్నారు మీరు ఇప్పుడు చచ్చిపోతున్నారు యువిల్ డాయ్ యు విల్ డాయి యూ విల్ డాయ్ అంతేనండి పన్నెండు మంది పదిహేను మంది చచ్చిపోయి ఉన్నారట అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు ఒక ఒక యూతుడు అమెరికాకు ప్రెసిడెంట్ కావాలని ట్రై చేస్తున్నాడట వాడే ఒక చిప్పు మనుషుల మెదడులో పెట్టాలని ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ తయారు చేశారు పాపం అదేంటో తెలియక చాలామంది అదే త్రిబుల్ సిక్స్ అంటున్నారు త్రిబుల్ సిక్స్ ఏం కాదు ఆ చిప్పు ద్వారా ప్రతి మనిషిని హ్యాక్ చేయటానికి సాఫ్ట్వేర్ తయారు చేశారండి ఈ దరిద్రం అంతా ఎవరి నుంచి పుట్టింది యోధులు ఈ తెలివితేటలు వీళ్ళకి ఎలా వచ్చాయి ఒకనాడు దేవుడిచ్చిన వాక్యాన్ని వాడుకోనవలసిన విధానంలో వాడుకోలేదు కానీ ఆ మహాజ్ఞానంతో వీళ్ళు లోకంలో ఉన్న వాటిని బయటికి తీయగలిగారు ఎందుకంటే దేవుడు ఈ మాటల్లోనండి బైబిల్లో అరవై ఆరు పుస్తకాల్లో ఈ ప్రకృతి గురించి లోకం గురించి ఈ భూమి గురించి ఆయన మాటలలో అలా ముత్యాలు రాల్చినట్టుగా అక్కడక్కడ నాలుగు మాటలు వాటి గురించి ఓపెన్ చేశాడండి ఆ మాటలు పట్టుకొని పెద్ద పెద్ద శాస్త్రాలు రాసుకున్నారు శాస్త్రవేత్తలు ప్రకృతి గురించి దేవుడు అక్కడక్కడ చెప్పిన కొన్ని నిజాలను వాళ్ళు మహాజ్ఞానంలా తీసుకొని టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు అందుకే ఏ టెక్నాలజీ అయినా ఎవరిని పుడుతుందంటే యూదుల నుంచే పుడుతుంది ఎందుకంటే లేఖనములు మొదట ఎవరి పరం చేయబడ్డాయి దేవోక్తులు దేవోక్తులు యూదుల పరం యూదుల పరం చేయబడిన ఈ దేవోక్తులను వాళ్ళు మిస్యూజ్ చేశారు అసలు దేవుడు వాళ్ళని నియమించింది ఈ ప్రపంచానికి ఒక మాదిరి ఎగ్జాంపుల్ ఇప్పుడు చదవండి జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం మీరు మీ పితరులు వంటి వారై ఉండవద్దు ప్రస్తుతానికి మన పూర్వీకులు మన పితరులు వాళ్ళే అని ఆలోచన చేద్దాం పూర్వీకులైన ప్రవక్తలు పూర్వీకులైన ప్రవక్తలకు సైన్యములకు సైన్యములకు అధిపతి అయిన యోహోవ సెలవిచ్చింది మనగా మీ దుర్మార్గత మీ దుష్టక్రియలు మాని నా వైపు తిరగండి మంచికి తిరగండి మంచివారిగా మారండి అని వారికి ప్రకటించినను వారు వినకపోయి నా మాట వినలేదు వాళ్ళు ఇది యహోవ వాక్కు మీరు వారిలా ఉండకండి అన్నాడు ఈ మాట ఇప్పుడు చెబుతున్నారు ఏంటంటే ఆల్రెడీ మేము అలాగే ఉన్నామండని మీ మనసు మీకు ఇప్పటికే చెప్పు ఉంటుంది ఈ ప్రపంచం అలాగే ఉంది ఒకనాడు యూదులు ఒకనాడు ఇస్రాయిలీలు దేవుని మాట వెళ్ళిన వినకుండా ఎలా తిరుగుబాటు చేశారో అలాగే ఉన్నారు మన వాళ్ళు కూడా మనం కూడా అలాగే ఉన్నాం కంటిన్యూ చేయండి నా మాటను కంటిన్యూ చేయండి ఇదే హో అలా వినకుండా నా మాటను లెక్క చేయక నిర్లక్ష్య వైఖరితో హృదయాలను కఠినపరుచుకున్న మీ పితరులు ఏమయ్యారు ఆ ప్రవక్తలు నిత్యము బ్రతుకుతారా నిత్యము ప్రవక్తలు బ్రతికి మారుస్తూ ఉంటారా ప్రజలని ఆయనను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా అంటే ఏం జరుగుతుందని దేవుడు చెప్పాడో ఏం జరగబోతుందని దేవుడు చెప్పాడో అవన్నీ నెరవేరాయా నెరవేరలేదా నెరవేరేయండి అవన్నీ నెరవేరాయి కాకపోతే ఇక్కడ మనిషి ఎలాంటి వాడంటే ముందు చెప్పాను కదండి చేతులు కాలిన తర్వాత కానీ రాదు ఆకులు పట్టుకుంటాడు ఇప్పుడు వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు చూడండి కంటిన్యూ చేయమ్మా తర్వాత మాటను కూడా వారు నెరవేరిన తర్వాత మనిషికి దేవుడు ముందు చెప్పినప్పుడు హెచ్చరించినప్పుడు వినడు తీరా దేవుడు చెప్పిన ఉపద్రవమో విపత్తు ఆ వినాశనమో వాళ్ళను మట్టు పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడండి వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి యహోవా మనకు చేయదలసిన ప్రకారము అంత అన్నంత పని చేశాడు అంటారట అన్నంత పని చేసి ఎందుకు కొట్టిన తర్వాత అనుకోటం నాన్న వద్దన్న పని చేయకుండా ఉండాలి నా మాట వినకపోతే వీపు చీరేస్తా అన్నాడు వచ్చిన తర్వాత బెత్తం తీసుకొని బాధేసాడు అనుకోండి అప్పుడు అనుకున్న ఉపయోగం ఏముంది ఇంకా నాన్న అయినా మర్చిపోతాడు నేను చెప్పిన మాట చేయకపోతే నేను చెప్పిన పని చేయకపోతే నీకు పనిష్మెంట్ అంటాడు కొన్నిసార్లు అని మర్చిపోతాం మనం కానీ దేవుడు అలా కాదండి ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి నడిపించేటప్పుడే నేనెంత ఖచ్చితంగా ఉంటానో తెలుసా కొంతమంది నన్ను కఠినుడు అంటారు కొంతమంది నన్ను కోపిష్టి అంటారు కాఠిన్యం కలిగిన వాడు అంటారు చండ శాసనుడు అంటారు ఎవరు ఏమనుకున్నా నేను మాత్రం చెప్పింది జరిగింది చెప్పింది జరిగిస్తా ముందే చెప్పాడండి నేను చెప్పింది జరిగిస్తా చెబితే వినలేదండి వాళ్ళు అలాగని దేవుడు రాత్రి చెప్పాను కదండి తప్పు చేసిన వెంటనే తప్పు చేసిన రోజుని శిక్ష విధించడం అలా శిక్ష విధించకపోవటాన్ని బట్టే కదా మనం పెట్టరేకి పోతున్నాం రెచ్చిపోతున్నాం కానీ ఖచ్చితంగా చెప్పిందంతా చేస్తాడు ఏమంటున్నారమ్మా ఏమంటున్నారమ్మా మళ్ళీ వాళ్ళు ఆయన వైపు తిరిగి ఆయనను నా సేవకులైన నేను ప్రవక్తలకు సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితృల విషయంలో నెరవేరలేదా నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యహో మనకు చేయదలిచిన ప్రకారము ఆయన అనుకున్నదంతా అంతా చేశాడని చెప్పుతూరు అంతా చేశాడు అంటే ఇస్రాయిలకు ముందే చెప్పాడా చెప్పాడండి చెప్పాడు బైబిల్ అనేది ఎలా వ్రాయబడిందో ఏ విధానంలో దేవుడు రాశాడో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఇస్రాయేలీలకు వ్రాసిన మాటలు ఇస్రాయేలీల కొరకే అని భావించడానికి వీళ్ళేది ఒక జనాంగం గురించి ఒక ప్రవచనం చెప్పాడంటే అది ఆ జనాంగమునకే అని భావించకూడదు ఎందుకంటే ఒక కోర్టు తీసుకున్నారనుకోండి ఇండియన్ పేనల్ కోడ్ ఉంది ఏదైనా ఒక నేరం జరిగింది అది ఎప్పుడు ఇంతకు ముందు రాలేదు పరిగణలోకి రాలేదు న్యాయస్థాన పరిధిలోకి రాలేదు ఒక వింత కేసు ఏదో వచ్చింది అప్పుడు ఏం చేస్తారు తెలుసా బెంచ్ అంటారు లీగల్ బెంచ్ న్యాయమూర్తులతో కూడినటువంటి ఈ అధిష్ట ఏమంటారు దీన్ని ధర్మాసనం లీగల్ బెంచ్ ముగ్గురు నలుగురు కూర్చొని ఇప్పటి వరకు మన న్యాయశాస్త్రంలో లేని ఒక వింత కేసు వచ్చింది దీన్ని ఏం చేద్దాం ఎలా నిర్ణయిద్దాం ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అని వాళ్ళు మాట్లాడుకొని ఇలాంటి కేసులో ఇదిగో ఇది తీర్పు అక్కడ నుంచి అది ఇంకెప్పటికీ లా శాసనం అది శాసనం ఉదాహరణకు ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒక క్రొత్త కేసు దానికి ఇది ఇది తీర్పు అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించారు సేమ్ ఇలాంటి కేసు ఢిల్లీలో జరిగిందనుకోండి అప్పుడు మరలా ధర్మాసనం కూర్చోవటం మరలా కొత్తగా వేరే తీర్పు తయారు చేయటం ఉండదండి వెరిఫై చేస్తారు ఎలాంటి కేసులు దేశంలో ఎక్కడైనా వచ్చాయా ఏ న్యాయమూర్తులైనా ఒక తీర్పు ఇచ్చారా మొత్తం మొత్తం కేసులన్నీ స్టడీ చేస్తారండి వెబ్సైట్లు ఉంటాయండి లీగల్ వెబ్సైట్లు ఉంటాయి గవర్నమెంట్ అన్ని పెడుతుంది మీరు ఒకసారి చెక్ చేయండి అప్పుడు పలానా ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఇలాంటి కేసే వచ్చింది దానికి ధర్మాసనం ఇలాంటి తీర్పు ఇచ్చింది గాడ్ అదే తీర్పు కంటిన్యూ చేయండి అంతే అంటే దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఎక్కడ ఇలాంటి కేసు వచ్చినా ఇది అప్లై అవుతుందా ఎస్ అలాగే ఇస్రాయిలీపై దేవుడు అమలు చేసిన చట్టాలు కావచ్చు లేదా పక్కన దేశం బబులోను కావచ్చు సిరియా కావచ్చు టర్కీ కావచ్చు ఆ రోజు దేవుడు అమలు చేసిన చట్టమే ఆ తప్పును పోలిన తప్పు ఆ నేరమును పోలిన నేరము చేసిన ప్రతి దేశంపై అదే తీర్పు అమలవుతుంది గనుక ఇది కొరెంధీలకు రాసిన పత్రిక అంటే కొరెదిలకి అనుకోకండి ఇది గలతీయులకు రాసిన పత్రిక అంటే గలతీయులకు మాత్రమే మాటలని భావించకండి ఇవి ఇస్రాయలీలకు అంటే ఇస్రాయలీలకు అని భావించకండి ఆ తర్వాత ఉన్నటువంటి తరాలకు ఇవి పాఠాలు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత ముందున్న మనకి బుద్ధి అవి వ్రాయబడ్డాయి ఏంటండి స్కూల్లో పాఠం లాగా ఉన్న ఈ సభలను మీరు చాలామంది మంది భావించవచ్చాం అసలు చెప్పవలసిన వాక్యం ఇలాగే మీరెన్నో సభలలో దేవుణ్ణి పదే పదే స్థుతిస్తూ మాట్లాడిన మాటలు వినుండొచ్చు లేదా దేవుణ్ణి దేవుణ్ణి అవసరాల కోసం అడిగే సభలో వినుండొచ్చు కేవలం దేవునితో గడపాలి అనుకుని ఆనందంగా పాఠాలతో గడిపిన సభలు చూసి ఉండొచ్చు అవేవి దేవుని గురించి దేవుని చట్టం గురించి తెలియచెప్పవండి ఇలాగే ఉండాలి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పాలండి అంటారా చెప్పడం మంచిదే కానీ ఇప్పటికే మీరు యశు క్రీస్తున్న సువార్త విన్నారుగా ఎంతోమంది సేవకులు ఆల్రెడీ చెప్పారుగా ఆయన మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు మూడవ దినం మన మన పాపాల కోసం రక్తం కార్చాడు ఈ సువార్త మీరు ఆల్రెడీ విన్న సువార్త నిన్ను అడిగితే ఇస్లాం సోదరులు చెప్పగలరు హైందవ సోదరులు చెప్పగలరు ఆల్రెడీ ఈ లోకానికి తెలిసిన వాక్యాన్ని చెప్పడం కంటే ప్రకృతిలో ఏముందో ఎక్కడ లోపం అని పిచ్చివాడిలా ప్రకృతి వెనకాల తిరుగుతున్న ఈ పిచ్చి పట్టినం ఈ ఈ ఉన్మాది జ్ఞానం లేని మనిషి వీడికి దేవుడు అంటే ఏంటో చెప్పాలి ఎందుకలా అయిపోతుంది ప్రపంచం టెక్నాలజీ టెక్నాలజీ అంటున్నాడు పూర్వకాలం ఏదో మనుషులకి ఏం తెలియనట్లుగా వాళ్ళు ఏదో ఆదిమానవులైనట్లుగా జ్ఞానం లేని మనుషులైనట్లుగా మరి వీడు సంపాదించిన జ్ఞానంతో ఏం జరుగుతుంది ఈరోజు ప్రకృతి మరింత వినాశనమైంది మనిషి బ్రతుకు మరింత హీనమవుతుంది ఏం సంపాదించాడు తన జ్ఞానంతో ఏం డెవలప్ చేశాడు ఈ ప్రపంచాన్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నాడు తప్ప దేవుణ్ణి వదిలేసిన మనిషి విజ్ఞానం వైపో ప్రగతి వైపు నడవడండి వినాశనం వైపు నడుస్తాడు మరి అలాంటి వాళ్ళకు మనం పాఠాలు చెప్పాలి బ్రతుకు పాఠాలు చెప్పాలి జీవిత పాఠాలు చెప్పాలి అందుకే ఇస్రాయేలు జాతి విషయంలో దేవుడు ప్రకృతిలో ఈ ప్రపంచ వేదికపై జరిగించిన కొన్ని ఘటనల విషయంలో ఆయన ఎలాంటి హెచ్చరిక చేశాడో ఒకసారి చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఏడు యహోవా నీ అరికాలు మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ల మీదను తొడల మీదను కుదరని నిన్ను బాధించును యహోవా ఇరవై ఎనిమిది ముప్పై ఏడు యహోవా నిన్ను చదరగొట్టు చోటి ప్రజలలో బాగా ఆలోచించండి ధర్మశాస్త్రంలో అనేక 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 జాగ్రత్తలు అనేక నియమాలు అనేక నిబంధనలు దేవుడు పెడుతూ పదిహేనవ వచనంలో మొదట ఏమన్నాడు చదివి ఆ తర్వాత ముప్పై ఏడుకి వెళ్తాం పదిహేను వచనంలో ఏమన్నాడు చూడండి నేడు నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల వినని ఎడల ఏం జరుగుతుంది ఈ శాపములు అన్నీ ముప్పై ఏడు చూడండి ఏ ఏ శాపాలు ఉన్నాయో వరుసగా తర్వాత చెబుతాడు ఆ తర్వాత ఫైనల్గా ఏమంటున్నాడు చూడండి యహోవా నిన్ను చెదరగొడతాడు శత్రువు చేతికి అప్పచెపుతాడు ఏమంటే ఆయన చేసే శిక్షలు చాలాసార్లు మీరు చదివారని నేను భావిస్తున్నాను గతంలో కూడా ఎన్నో పాఠాలలో చెప్పాను ఆయన మొదట ఆహారం లేకుండా చేస్తాడు తెలుసు కదా దేవుడు శిక్షించే విధానాలలో మొదటిది నీకు ఆహారం లేకుండా చేస్తాడు కరువు రెండవది ఆరోగ్యం లేకుండా చేస్తాడు మూడవది ప్రకృతి చేత నిన్ను నాశనం చేస్తాడు యుద్ధం దేవుడే యుద్ధం చేస్తాడు ఆ తర్వాత ఖడ్గం శత్రువు ఖడ్గానికి నిన్ను అప్పజెప్తాడు ఖడ్గము చేత క్షామము చేత తెగులు చేత ఈ మూడు విధానాలు ఉంటాయి దేవుడు మానవ జాతిని శిక్షించడానికి ఆయన ఉపయోగించే విధానాలు మొదటిది ఖడ్గము క్షామము తెగుళ్ళు తెగుళ్ళను చూస్తున్నాం క్షామమును చూస్తున్నాం ప్రకృతి యొక్క ఖడ్గాన్ని ఈరోజు మనం చూస్తున్నాం శత్రువు ఖడ్గాన్ని కూడా చూస్తున్నాం ఏమండి నేను తెలియకడుగుతాను దేవుడు ఎంత ప్రేమించాడు కదా ఇస్రాయేలీల్ని గొప్పవాళ్ళను చేశాడు కదా అంత గొప్ప చేసినటువంటి వా ఆయన అంత గొప్పవాళ్ళను చేశాడు కదా ఆయన ఎందుకండి వాళ్ళకి ఇంత 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 పెద్ద శిక్ష ప్రేమించినప్పుడు మనం ఆ పిల్లల్ని అంత శిక్షించం కదా కానీ దేవుడు అలా కాదండి దేవుడు అలా కాదు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడో వాళ్ళు ఎదురు తిరిగితే తట్టుకోలేక ఎవరిని శిక్షించనంత ఎక్కువగా వాళ్ళని శిక్షిస్తాడండి ఇస్రాయేలీల పరిస్థితి అంతేనండి ప్రపంచంలో ఉన్న అనేక జనములు దేవునికి ఎదురు తిరిగాయి వాటి మీద కూడా శిక్ష వచ్చింది కానీ ఇస్రాయేలీలకు జరిగినంత ఘోరం ఏ జాతికి జరగలేదండి ఏ జాతికి జరగలేదు ఇరిమయా ప్రవక్త అంటాడు ఇరిమియా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచ్చును చదివితే ఇరిమియా ప్రవక్త ఏమంటాడు చూడండి ఇరిమియా గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మూడో వచ్చును నీవిట్లాను యోధారా యోధా రాజులారా యహో మాట వినండి సైన్యములకు అధిపతి ఇస్రాయిల్ దేవుడు నగు యహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు ఆలకించండి దాని సమాచారం వినువారందరి చెవులు గింగురుమనునంత కీడు నేను ఈర్షల్యం మీదకి రప్పించబోతున్నాను అంటే ఇంకెక్కడ ఇంత కీడు జరగలేదంటే లేదు దాని గురించి విన్నవాడి చెవులు ఏమైపోతాయట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్ని మనం చూడకపోయినా చెబుతుంటే మొత్తం కడుపులు తిప్పేసినట్టు ఉంటుంది కదా కదండి అమ్మో ఇక మాకు ఇక చెప్పకండి మాతో అంటారు చాలామంది సున్నిత మనస్కులు తట్టుకోలేరు ఇస్రాయేలీలకు జరిగిన యూదులకు జరిగినటువంటి ఘోరం గురించి మాట్లాడుతూ వింటుంటేనే చెవులు అంటాయట వాళ్ళ గురించి విన్నవాడికి విన్నవాడి చెవుల గింగురం అంటే దాన్ని అనుభవించి దానికి లోనైన వాడి పరిస్థితి ఏంటో ఊహించండి మీరు ఊహించండి అందుకే లోకసువార్త పన్నెండు నలభై ఎనిమిదిలో ఏమన్నాడు ఒక మాట చూడండి లోకసువార్త పన్నెండో అధ్యాయం నలభై ఇవన్నీ మీరు అర్థం చేసేసుకోవాలి ఇవన్నీ మీరు మనసులో తెచ్చుకోవాలి మీ దేవుడేంటి ఆయన మనస్తత్వం ఏంటి ఆయన ఏంటో అర్థం చేసుకుంటేనే మనం సేవ్ అవుతాం భూమిని అర్థం చేసుకుంటే సేవ్ అవ్వం భూకంపం ఎందుకు వచ్చిందంటే పలకలు సర్దుకున్నాయి అర్థం చేసుకున్నావు ఆ పలకలు నాపే పేరు దమ్మెడుకుందా అడగండి అవి కదలకొండ ఎవడని పట్టుకుంటాడండి నా ప్రశ్న ఎందుకు టర్కీ భూకంపం వచ్చిందంటే అక్కడ పలకలు పర్వతాల కింద ఉన్నటువంటి పెద్ద పెద్ద పలకలు ఉంటాయంట ఆ పలకలు కదిలేయట పెద్ద నాలెడ్జ్ చెప్పాడు పెద్ద మగాడు అవి కదలకొండ ఏం చేస్తాడు చెప్పమనని చెబుతాడేమో చెప్పమనండి జపాను కొరియా ఈ దేశాల్లో కూడా అండి జర్మనీ జపాన్ అవి కూడా భూకంప ప్రాంతాలు అంటాడు ఎందుకు వస్తుంది భూకంపం అంటే పలకలు అంటాడు ఆ పలకలు కదులుతాయి అంటాడు మరి కదలకుండా ఏం చేస్తావు సిమెంట్ వేసి ఆపుతావా ఏదైనా బిగిస్తావా భూమిని అర్థం చేసుకోవాలి ఆకాశాన్ని అర్థం చేసుకోవాలి సముద్రాన్ని అర్థం చేసుకోవాలి టెక్నాలజీ సాధించాలి ఈసారి వచ్చినప్పుడు సమస్యను అధిగమించాలి నిజంగా సమస్యను అధిగమించాలనే మనసుంటే ప్రభుత్వాలు ఈ మాట వినాలి దేశాలు ఈ మాట వినాలి పరిశోధించవలసింది ప్రకృతిని కాదు ప్రభు మనస్సుని ప్రభు మనస్సును పరిశోధిస్తే జాగ్రత్త పడవచ్చు ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ చదవండి పన్నెండో అధ్యాయంలోక స్వార్థ నలభై ఎనిమిదో వచ్చిన తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి తెలియక దెబ్బలకు తగిన పని చేసినవాడు ఎవడైనా ఉంటేనట తెలియక చేశాడు కనుక కొద్ది దెబ్బలే ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాడి దగ్గర గుంజాలని చూస్తారు యేసుప్రభు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏంటండి ఆయన ఆయన టీచింగ్ చూస్తుంటే నేను బిఎడ్ టీచర్ అండి ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ ఆయన ఇచ్చే స్ట్రైట్ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంటుంది ఒకసారి నిజంగా అండి యేసు ఆత్మలో ఆనందించనే పదాలు చదివే ఉండండి బైబుల్ చదువుతున్నప్పుడు పులకరించి వచ్చేస్తూ ఉంటుంది కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఎందుకంటే అసలు ఆయన బోధన విధానం ఏంటి ఏంట టెక్నాలజీ ఆయన మాట్లాడే విధానం ఏంటి ఏమంటున్నాడు తెలియక దెబ్బలకు తగిన దానిని చేసిన వారు కొద్ది దెబ్బలే అతనికి అన్ని జనులు చేశారు దేవునికి విరోధమైన పనులంటే తెలియక చేశారు దానికి వాళ్ళకి కొద్ది దెబ్బలు అయితే ఎవరికి ఎక్కువగా ఇయ్యబడనో వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకోవాలనుకుంటారు ఏమండి మీరు ఎవ ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు ఎక్కువ చేసి ఉన్నారో మీకు అవసరం వచ్చినప్పుడు అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు అసలు ఎవరికి ఎప్పుడు ఏం ఎవరో దగ్గరికి నా అవసరం వచ్చిందని అడగడానికి మీకు మనసు ఒప్పదు ఎవరికి పెట్టారో ఎవరికి మీ కష్టార్జితం ఇచ్చారో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి చిన్ననాటి నుంచి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళి వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు రోడ్డు పక్కన వాళ్ళని అడగరు కదా వాళ్ళు పెట్టి పెంచి పోషించింది ఎవరిని అంటే నువ్వు ఎవరికి ఇచ్చావో వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటావు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోవాలనుకుంటావు ఎవకి ఆడికో పది రూపాయలు ఇచ్చావు ఆడి దగ్గర ఇంకో ఒక ఐదు ఐదు తీసుకుందాం అనుకుంటారా ఓ లక్ష రూపాయలు ఇచ్చిన వాడి దగ్గర ఓ వంద రూపాయలు తీసుకోవాలనిపిస్తుంది ఓ వెయ్యి రూపాయలు తీసుకోవాలనిపిస్తుంది ఏమీ ఇవ్వని వాడి దగ్గర ఎలా తీసుకుంటావు గనుక ఆయన లాజిక్ చూడండి అక్కడ ఆయన ప్రేమించిన ఇస్రాయిల్కి ఇంత ఘోరమైన శిక్ష ఎందుకంటే నువ్వు ఎవడికి ఎక్కువ ఇస్తావో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వాసిస్తావు కదనాయన నేను కూడా అంతే ఇంత జ్ఞానం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశా పవిత్రమైన ప్రవర్తన నీతి కలిగిన ప్రవర్తన జాలి దయ ప్రేమ ఇవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ రాలేదు చెప్పాను ముందుగా చెప్పాను ప్రవక్తల ద్వారా చెప్పాను మార్పు లేదు చెప్పి చెప్పి దీర్ఘశాంతం వహించి పైగా దీర్ఘశాంతం కలిగిన వాడు నేను ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాడు ఎంత బ్లాస్ట్ అయ్యాడంటే ఎంత బ్లాస్ట్ అయ్యాడంటే చివరికి పరిస్థితి ఎలా వచ్చిందో మళ్ళీ చదువుదాం ఆ మాట అదే అదే ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది ముప్పై ఏడు కంటిన్యూ చేద్దాం యహోవా నిన్ను చదరగొట్టు చోటు ప్రజలలో విస్మయమునకును సామెతకు నిందకు అర్థమైనా ఈ మాటలు చివరికి దేవుడు ఇస్రాయేలీ అన్ని జనుల్లోకి చెదరగొడితే వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు ఆశ్చర్యపోవడానికి నువ్వు కారణమవుతావు ఏంటి వాళ్ళని చూసి అంత ఆశ్చర్యపోతారా అవును ఏ మిమ్మల్ని ఆకాశం అంతా ఉన్నతంగా ఎత్తాడు కదా మరీ ఇంత కుక్కల్లాగా తరివేశాడేంటి ఇంత గతి పట్టించాడేంటి ఆశ్చర్యపోతారట అంత 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 హై చేసినటువంటి ఆయన అంత హైప్ క్రియేట్ చేసిన ఆయన అంత గొప్ప చేసిన <laughs> ఆయన ఎంత ఎంత దారుణంగా మిమ్మల్ని నాశనం చేశాడా అది వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇం ఇంకో మాట చూద్దాం రెండవ దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి రెండవ దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి చదవండి రెండవ దిన వృత్తాంతాలు ఏడు ఇరవై ఒకటి అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గము ప్రఖ్యాతి నొందింది మందిరం ప్రపంచ దేశాలలో యహోవా అనే పేరు ఈ మందిరం వల్లనే వచ్చింది ఫేమస్ అయిపోయింది నా ఘనత కొరకు కట్టబడిన ఈ మందిరం ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోవు విస్మయం ఉంది పోయా ఈ దేశమునకు ఈ మందిరానికి ఎందుకు ఈ ప్రకారంగా చేశాడు ఎందుకు ఈ ప్రకారంగా చేశానని అడుగగా జనులు ఈ దేశస్తులు తమ పితరులను ఐగుప్తు దేశం నుంచి రప్పించిన తమ దేవుడైన అది ప్రప్రథమమైన కారణం అదేనండి అదే ప్రేసర్జించారు అది టర్కీ టర్కీ ఏంటో అండి మొట్టమొదటి మనిషిని దేవుడు చేసిన దేశం అదే ఆదాము గారండి మొదటి మనిషిని ఎక్కడ ఉంచాలని దేవుడు ఆలోచించి ఎంచుకున్న దేశం ఏదో తెలుసా ఏదేన వనం ఉన్నది టర్కీలోనేనండి ఈరోజు మట్టి పెళ్ళలుగా మేము అండి మొక్కలు మొక్కలుగా ఏదో ఒక బుల్డేజర్తో ఒక చిన్న బిల్డింగ్ను కొట్టేస్తే ఎంత మొక్కలు అవుతుందో అసలు మొత్తం దేశమే పెద్ద పెద్ద భవనాలు మొక్కలు 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 ఆ శిథిలాల క్రింద ఇప్పటికి నలభై వేలు దాటేశారు యాభై వేలు దగ్గరికి వచ్చారు మృతులండి పైకి చెప్తున్న అధికారిక లెక్కలు అనధికారికంగా ఇంకెన్ని వేలు ఉన్నాయో తెలియదు మట్టి కుప్పైపోయిందండి శిథిలాల కుప్పైపోయింది మొదటి మనిషిని ఉంచడానికి ఎన్నుకున్న మంచి స్థలం టర్కీ ఏదైనా తోట అక్కడే ఉండేది దేవుడు అక్కడే ఏదైనా వేశాడు ఇదంతా మీకు అలా తెలిసిన చరిత్ర బైబిల్ బైబిల్ ఆధారం మొదటి మనిషిని ఉంచడానికి ఎన్నుకున్న దేశం అందులో క్రైస్తవులు ఉన్నారు తెలుసా మీకు సగం పైన క్రైస్తవులే ఏ దేశంలో టర్కీ మరి క్రైస్తవులు ఉన్నప్పుడు క్రైస్తవులు ఉంటే దేవుడు పట్టణాన్ని పది మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతాడు అనుకుంటాం కదా మరి సగానికి పైబడి క్రైస్తవులు టర్కీలో ఉన్నప్పుడు ఎందుకలా అయిపోయింది దేవుని పిల్లలే కదా సిరియా సిరియా కూడా క్రైస్తవులేనండి సిరియా దేశం చరిత్ర తెలుసా అబ్రహాం వియంకుడు అక్కడే ఉన్నాడు ఇస్సాకు తీసుకొచ్చినటువంటి రెపిక ఎవరండి లాబాను చెల్లెలు లాబాను ఏ ఇవ్వాడు సిరియా వాడు యాకోపి ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు భార్యని సిరియా దేశం నుంచే అంటే అబ్రహాం సంతానానికి సిరియా దేశానికి బంధం ఉందా బంధం ఉంది కనాను దేశం సిరియా దేశం వియపు వారు వాళ్ళు అలాంటి చరిత్ర కలిగిన సిరియాలో క్రైస్తవులు ఉన్నారు సగం పైబడి క్రైస్తవులే మరెందుకు ఈరోజు అది మట్టి కుప్పగా శవాల దెబ్బగా శిథిలాల దెబ్బగా ఎందుకు మారింది ఒక అమెరికా దేశాన్ని చూడండి క్రైస్తవ దేశం అని ముద్రే ఉంది దానికి దేశం మొత్తం క్రైస్తవులే వరుసగా తుఫానులతో చాలా కొట్టాడండి వరుసగా తుఫానులతో మొన్న మంచు తుఫాను ఏమండి ఏసీలో ఫైనల్గా ఏసీలో లీస్ట్ ఫుల్ కూలింగ్ ఎంత అంటే సిక్స్టీన్ డిగ్రీస్ రూమ్ టెంపరేచర్ ఎంత అంటే ముప్పై రెండు ఎంత ఉంటుంది అక్కడ నుంచి డౌన్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఏసీ రిమోట్లో కూలింగ్ పెరుగుతుంటుంది అంటే టెంపరేచర్ తగ్గి కూలింగ్ పెరుగుతుంటుంది ఎంతవరకు ఇస్తాడు అంటే కొన్ని కొన్ని ఏసీల్లో పద్దెనిమిది వరకు ఇస్తాడు కొన్ని ఏసీల్లో పదహారు వరకు ఇస్తాడు అంతే పైన అంతకు మించి తగ్గి తగ్గించుకుంటూ వెళితే నువ్వు గడ్డ గడ్డగడతావు పద్నాలుగు పదిహేను పద్నాలుగు పదమూడు పన్నెండు పది పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు అక్కడికి వచ్చేవంటే గడ్డగట్టిపోతావు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి అక్కడ నుంచి మైనస్ ఇంకేం లేదు ఐసే ఐస్ వచ్చేస్తుంది కానీ అమెరికాలో మైనస్ నలభై డిగ్రీలు పడిపోయిందండి ఎంత మైనస్ నలభై ప్రాణాలు 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 పోయాయండి ప్రాణాలు పోయాయి ఎందుకలా అయిపోతున్నారు తుఫాన్ల మీద తుఫాన్లు అండి ఒక ప్రక్క ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి కరువు వచ్చేస్తుంది ఆకలికేకలండి అమెరికాలో శత్రువులు కూడా మాట్లాడుతున్నారు మీ దేవుడు గొప్పవాడైతే మీ దేవుడు కాపాడే దేవుడు అయితే క్రైస్తవ దేశాలు ఈరోజు ఇలా సర్వనాశనం అవుతున్నాయి ఎందుకని వాళ్ళు అడుగుతున్నారు మనం ఈరోజు భారతదేశంలో తక్కువేమీ లేవండి భారతదేశంలో కూడా క్రైస్తవుల సంఖ్య తక్కువేమీ లేదు పేరుకు మనం మైనారిటీలం కానీ లెక్కలు తేలకుండా చాలామంది క్రైస్తవులే ఒకనాడు ఇస్రాయలీలు దేవుని పిల్లలే ప్రేమించిన వాళ్ళే మాట విననందుకు ఎవనికి ఎక్కువగా ఇచ్చానో వాని నుండి ఎక్కువ తీసుకుంటాడు క్రైస్తవ దేశాలని పేరుపడ్డ వాటిని సర్వనాశనం చేస్తున్నాడు ఇవన్నీ జరుగుతున్న మీ కళ్ళ ముందు చూస్తున్నారుగా చూడని వాళ్ళ కోసం కొంచెం వీడియో ప్లే చేస్తా టర్కీ గురించి మొదట ప్లే చేయి కానీ ఇప్పటికీ యాభై వేలు దగ్గరికి వచ్చేసింది లెక్క అరవై వేలు సిక్స్టీ థౌజండ్ ఇంకా ఎన్ని వేలు అవుతుందో చెప్పలేము ఎందుకు ఇలా మారిపోయింది క్రైస్తవ దేశాలు దేవుడు ఉన్నాడని చెప్పుకున్న దేశాలు బైబిల్ పట్టుకున్న దేశాలు బైబిల్ పట్టుకున్నాయి దేవుడు మనుషులని చెప్పుకున్నారు కానీ దేవుని మాటను గౌరవించిన వాళ్ళు కాదే దేవుని మాటను గౌరవించిన వాళ్ళు కాదు ఏమంటే ఈ సిరియా గురించి బైబిల్లో దేవుడు ఒక మాట రాయించాడండి చూస్తారా మీరు ఒకసారి ఆమోసు గ్రంథము మొదటి అధ్యాయము ఆమోసు గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం రాజైన ఉజ్జియ దినములు అప్పటికింకా అప్పటికింకా బబులోని చెరలోనికి వాళ్ళు వెళ్ళలేదు ఇస్రాయేలీలకి దేశ్ ఇస్రాయేలీలకి ఘోరం అంటే ఏంటో దేవుడు కొట్టే దెబ్బ ఏంటో ఇంకా పూర్తిగా రుచికి రుచి రాలేదు అనిజంలోకి ఇంకా చెదరగొట్టలేదు ఆయన ఇవ్వబోయే శిక్ష ఇంకా వాళ్ళు రుచి చూడలేదు ఉజ్జయ దినాలలో యహో కుమారుడైన ఎరోబాము దినములలో భూకంపం కలుగుటకు రెండు సంవత్సరాల ముందు అంటే వండర్ఫుల్ అండి దేవుడు ఎప్పుడు ఎంత మంచివాడంటే ఎంత ఓపిక అంటే వాళ్ళు ఎంత తిరుగుబడినా ఎంత దుర్మార్గులైపోయినా దేవుణ్ణి ఎంత విసర్జించినా వాళ్ళకు ముందుగా హెచ్చరిస్తున్నాడు ముందుగా చెప్తున్నాడు రెండు సంవత్సరాల ముందు చెప్పాడట భూకంపం అది అప్పుడు కూడా భూకంపమే అప్పుడు కూడా భూకంపమే దినాలలో పెద్ద భూకంపం ఇప్పుడంటే భూకంపాలు మన వార్తల్లో విని విని అలవాటైపోయింది ఆ రోజుల్లో అదొక వింత అండి భూమి కదలడం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు ఎప్పుడూ కోరహు దాతాను అభిరాము ఓను వాళ్ళ కాలంలో చూశారు ఆ తర్వాత అతిపెద్ద భూకంపం ఎప్పుడో తెలుసా రాజు రాజైన ఉజ్జియా చరిత్రకారులు కూడా దీన్ని ఒప్పుకున్నారు ఇవన్నీ నెక్స్ట్ బుక్లో వస్తాయండి హిస్టరీ మీద అద్భుతమైన బుక్ రాశాను మానవ పుట్టుక జీవుల పుట్టుక దాని గురించి డార్విన్ చెప్పిన సిద్ధాంతం ఎంత బ్లండర్ మిస్టేక్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను బుక్ తీసుకోండి ఆ తర్వాత అసలు భూమి మీద ఎలా హిస్టరీ నడిచింది మానవ జాతులు ఎలా విస్తరించాయి వాస్తవం ఏంటి ఇంకోటి వస్తుంది ఏమంటే ఆ దినములలో జరిగినటువంటి ఆ ఉజ్జయ దినంలో జరిగిన భూకంపం గురించి ఇప్పటికీ ఆర్కియాలజీలో ఆధారాలు చదువుదాం మాటని రెండు సంవత్సరాల ముందే చెప్పాడండి నోవాహు కాలంలో కూడా ఎనభై ఏళ్ళు సుమారుగా అరవై నుంచి ఎనభై ఏళ్ళు ఓడ కడుతూనే ఉన్నాడు ఆ ఎనభై ఏళ్ల పాటు నోవాహు ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రకటిస్తూనే ఉన్నాడు సుమారుగా అరవై నుంచి ఎనభై ఏళ్ళు ఓడ కట్టుంటారండి ప్రకటిస్తూనే ఉన్నాడు అంటే దేవుడి మంచి మనసు ఏంటంటే మనం ఎంత దుర్మార్గులమైనా హెచ్చరించకుండా చంపడండి హెచ్చరించకుండా నాశనం చేయడండి శిక్షించడండి చదవండి అన్నమాట రెండు సంవత్సరములకు ముందు ఇస్రాయిలీలను గుర్చి తెకోవలోని పశువుల కాపర్లలో ఆమోసుకు కనబడిన దర్శనము అతడు ప్రకటించినది ఏమనగా యహోవా సియోనులో నుంచి గర్జించుతున్నాడంటే నాన్న మాట్లాడుతున్నాడు అనుకోండి మాట్లాడుతున్నాడు అంటారు ఆ కోపం తీవ్రత ఎక్కువైపోయినప్పుడు సింహం గర్జిస్తుందంటారు జయశాలి గారి కోపంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా వాళ్ళు ఏ మాట్లాడుకుంటారు సింహం గర్జిస్తుంది వాళ్ళకి ఇప్పుడు అంటోవా గర్జించుచున్నాడు అంటే సిచ్యువేషన్ చాలా టూ 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 బ్యాడ్ గర్జన సియోన్లో నుంచి గర్జించుతున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడ చేస్తున్నాడు కాపర్లు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి కర్మేలు శిఖరం ఎండిపోతున్నది యహోవా సెలవిచ్చున్నదే దమస్కు సిరియా రాజధాని దమస్కు డెమాస్కస్ ఇప్పుడున్నటువంటి సిరియా రాజధాని డెమాస్కస్ దాని గురించే క్రీస్తు పూర్వం సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం బైబిల్లో రాస్తున్నాడు ఇప్పుడున్న సిరియా గురించా అవును ఇప్పుడున్న సిరియా గురించే దమస్కు అనేది డెమాస్కస్ అని పిలువబడుతుంది ఇప్పుడు దాని గురించి ఏం చెప్తున్నాడు చూడండి దమస్కు దమస్కు మూడు సార్లు మూడు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి తప్పకుండా దాన్ని శిక్షిస్తాను ఏలయనగా ఎనగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును పంట దొళ్ళగొట్టు ఇనుప పనిముట్లు ఇనప పనిముట్లు గిలాదును నూర్చారటండి పంట దొళ్ళగొట్టు ఇనప పనిముట్ల దొ గిలాదును నూర్చారు అంటే అర్థమేంటి గిలాదులో ఉన్నది దేవుని పిల్లలు ఇస్రాహలీలు దేవుని పిల్లలైన వారిని ఏమండి పంట నూర్చినట్టుగా నూర్చేశారట దొళ్ళగొట్టే ఇనుపు పనిముట్లతో నూర్చారట అంటే నాశనం చేశారండి అవునా అవునండి నాశనం చేశారు ఎలాగో తెలుసా హజాయలు అనేవాడు ఒకడు ఉండేవాడు అండి అనేవాడు ఒకడు ఉండేవాడు అతను సిరియాకి సైన్యాధ్యక్షుడు అండి సైన్యాధ్యక్షుడు ఒకసారి ఎలీషా దగ్గరికి వచ్చాడు ఎలీషా అతని వైపు తేరు చూశాడు పట 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 కన్నీళ్లు రాలుస్తున్నాడు ఎలీషా నా ఏలినవాడా ఎందుకు అలా కన్నీళ్లు రాలుస్తున్నావు అంటే నువ్వు నా ప్రజలను ఖడ్గం చేత చంపేస్తావు గర్భిణీల కడుపులను చీల్చేస్తావు పసిపిల్లలను బండకేసి కొట్టి చంపేస్తావు షాక్ అయ్యాడండి నేనా నేనా ఎలా చేస్తాను అన్నాడు అవును నువ్వే చేస్తావు అనుకున్నట్టుగానే వాడు వెళ్ళాడు రాజు బెనహదు ముఖం మీద తడిగుడ్డ వేశాడు చంపేశాడు వాడు రాజు అయ్యాడు ఆ తర్వాత ఇసురా ఈని ఓచకోత అండి ఓచకోత యూదుల్ని వాళ్ళు చేసిన శిక్ష వాళ్ళు చేసిన తప్పుకు శిక్షే కానీ వాళ్ళని సర్వనాశనం చేయాలనుకున్న వీళ్ళు సిరియన్లు నిజంగా స్త్రీలను వ్యవస్థలుగా చేసి గర్భిణీ స్త్రీలను బట్టలు లేకుండా చేసి ఏమండి వారి కడుపులు క్రింది నుంచి పై వరకు కడుపులో ఉన్న బిడ్డ కూడా చచ్చిపోయేట్టుగా కడుపులు చీల్చేసేవాళ్ళు అండి కడుపులు చీల్చేసేవాళ్ళు మగవాళ్ళను మగవాళ్లను కట్టివాత హతం చేసేవాళ్ళు పసిపిల్లలను నేలకేసి బండకేసి కొట్టి చంపేవాళ్ళు సిరియన్లు చేసిన ఘోరం అది చరిత్రలో సిరియన్లు చేసిన ఘోరం ఆ ఘోరానికి దేవుడు సిరియా దేశానికి వేసిన శిక్ష వాళ్ళ పితరులు చేసిన శిక్ష వాళ్ళు పితరులు చేసినటువంటి నేరానికి జరిగింది వచ్చింది శిక్ష కానీ ఇప్పుడు ఉన్నటువంటి దేశాలలో ఉన్న సిరియన్లు మారారా మారినట్టు నటిస్తున్నారా మారారా మారినట్టు నటిస్తున్నారా ఆ శిక్ష మళ్ళీ అమలవుతుందా చూడండి ఒకసారి చదవండి కంటిన్యూ చేయండి దమస్కు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షితును ఎలా అయినగా దాని జనులు పంట దొళ్ళగొట్టు ఇనప పనిముట్లతో గిలాదు నూర్చిరి నేను హజాయేలు మందిరం సిరియా హజాయలు మందిరం ఏది దమస్కు సిరియా నేను హజాయేలు మందిరములో అగ్నివేశను అది బెన్హదు బెన్హదు యొక్క నగర్లను దహించి వేయును దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను విరిచాడండి అదే భూకంపం అడ్డగడియలు విరిగిపోయాయి పెద్ద పెద్ద కోటలు విరిగిపోయాయి అపార్ట్మెంట్లు కూలిపోయాయి నేను దమస్కు యొక్క అడ్డగడియలను విరిచెదను అవెను లోయలో ఉన్న నివాసులను నిర్మూలం చేతును బెతేదేన్లో ఉండకుండా రాకుమారుడు ఏమండి రాజదండము వహించిన వాణ్ణి నిర్మూలం చేసేదను సిరియన్లు ఈ దమస్కులో ఉండేది ఎవరు సిరియనులు సిరియనులు చెరపట్టబడి కీరు దేశములకు కొనుపోబడుదురని ఎప్పుడు చెప్పాడండి సిరియా గురించి ఎప్పుడు చెప్పాడు వాళ్ళ పితరుల వలె వాళ్ళు పాపము మానక ఇష్టానుసారంగా ఏమండి మీరు ఏమనుకుంటున్నారు ఈ సిరియా టర్కీ క్రైస్తవ దేశాలు అనుకుంటున్నారు ఒకసారి ఆ దేశాలు ఎలా ఉంటాయని నెట్లోకి వెళ్ళి చూడండి భయంకరమైన వ్యభిచార దేశాలండి అవి వ్యభిచార దేశాలు మిస్సిసిపి మిలాన్స్ మిలాన్ సిటీ మిలాన్ సిటీ టర్కీలో మిలాన్ సిటీ అండి ఫేమస్ ఇవన్నీ కూడా అక్కడ అంతా కూడా అంతా మసాజులు వ్యభిచారాలు దోపిడీలు ఇవే దేవుడు లేదు ప్రజలు మాట వరుస క్రైస్తవులంతే దోపిడీ ప్రజల వాళ్ళంతా పాపంతో నిండిన ప్రజల వాళ్ళంతా పితరులు రా పితరులకు ఇచ్చినటువంటి శాపం పితరుల కోసం ఏర్పాటు చేసినటువంటి న్యాయ సూత్రం న్యాయం ఇప్పుడు అమలైంది మరలా సిరియా మీద టర్కీ మీద సిరియా మీద టర్కీ మీద ఎంత చక్కగా చెప్తున్నాడండి ఎంత చక్కగా ప్రేమైన దేవుని పిల్లల ఆలోచించండి మన కళ్ళ ముందు కనబడుతున్నది సిరియా టర్కీ ప్రస్తుతానికి మనం ఏ టైపు అంటే కొన్నాళ్ళకి తీది కూడా మర్చిపోతాం ఎన్నిసార్లు కొట్టినా మనకు దెబ్బ మానగానే నొప్పి కొద్దిగా తగ్గగానే అన్ని మర్చిపోతాం మొన్నే కదండి మొన్ననే కదండి రెండు వేల పంతొమ్మిది ఎండింగ్లో స్టార్ట్ అయింది ఏంటది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో విన్నారు వార్త దేని గురించి ఎక్కడా ఇదే మన చైనాలో రెండు వేల ఇరవై స్టార్టింగ్కే ఫిబ్రవరిలో అనుకుంటాను లాక్డౌన్ ఫిబ్రవరి మార్చి లాక్డౌన్ ఎన్ని లక్షల మంది అరవై లక్షల మంది చచ్చిపోయారట ప్రపంచవ్యాప్తంగా ఇంకా పైనే మొదటి వేవు రెండవ వేవు మూడవ వేవు మొదటి వేవ్ కంటే ఘోరమైన సెకండ్ వేవ్ అండి ఘోరంగా చాలామంది చచ్చిపోయారు థర్డ్ వేవ్ మళ్ళా ఫోర్త్ వేవ్ వస్తుందని భయపడుతున్నారు దేవుడు ఆయన స్టైల్స్ వేరండి నువ్వనుకున్నది చేయుడు ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగింది వ్యాక్సిన్ తెచ్చేసుకున్నాం వ్యాక్సిన్ వేసేసుకున్నాం కోవిషీల్డ్ అని రష్యా వాళ్ళది కోవాక్సిన్ అని ఇండియాది పోటా అండి అది సరిగ్గా పనిచేస్తుందా లేదా ఒక మనిషికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా ఇవన్నీ ఆలోచించి ఒక మందు ప్రజల మీద ప్రయోగించేటప్పుడు లేదా వాళ్ళకి ఎక్కించేటప్పుడు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాలి కానీ వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఎవరికి వాడి చరిత్రలో కో కరోనాకు మందు కనిపెట్టింది నేనని చెప్పుకోవడానికి పోటీ పడ్డాయండి దేశాలు పోటీ పడ్డాయి ఇప్పుడు ఏం జరుగుతుందో అండి మన బాడీలలో ఏమంటే కరోనా ఎంటర్ అయినప్పుడు ఎంటర్ అయిన తర్వాత మనం వాడినటువంటి మందులు కానీ లేదంటే వేసుకున్నటువంటి కోవిషీల్డ్ కానీ మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఆర్గానిజమ్స్ని దెబ్బతీస్తూ వచ్చాయి చాలామంది ఈరోజు హార్ట్ అటాక్తో పోతున్నారు సడన్గా కార్డియాక్ అరెస్ట్ ఏంటి పద్నాలుగేళ్ళ చిన్నపిల్లకి ఇరవై ఏళ్ళ బాబుకి దీని వెనక ఎవరు మాటలాడని నోరు మెదపని కారణాలు కూడా ఉన్నాయి అది కరోనాకి సైడ్ ఎఫెక్ట్స్ వాడిన వ్యాక్సిన్లకి సైడ్ ఎఫెక్ట్లు అట్టండి ఏమండి ఎందుకలా ఇలా అయిపోతున్నారు సైడ్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అవి చెప్పరు మనకి ఎందుకంటే ఇప్పటికే భారతదేశంలో నూట ముప్పై కోట్లకి ఇచ్చేసామని చెప్పేస్తుంది గవర్నమెంటు అందరు కలిసి ఎదురు తిరుగుతారేమో అనుకు భయం కానీ కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది అని రెండవది మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడూ దెబ్బతింది ఎవరింతకు ఇంతకుముందు ఎప్పుడూ లేందండి ఇప్పుడు తొందరగా ఫ్లమ్ పడుతుంది అటు ఊపిరితిత్తులకి ఎవరికైనా సరే ఎవరికైనా వెంటనే ఫ్లమ్ పడుతుంది కారణం కరోనా అది అంత తొందరగా తగ్గటం లేదు కారణం నీ ఇమ్యూనిటీ పవర్ ఆల్రెడీ దెబ్బతింది సిస్టమ్ దెబ్బతింది క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది యాంటీబాడీస్ యాంటీబయాటిక్స్ నీ మీద ఇప్పుడు పనిచేయటం లేదు తెలుసా ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ వైరస్ ఓవర్కమ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు వేసే మందులు నీకు పనిచేయవు టోటల్గా ప్రపంచ దేశాల మనుషుల పరిస్థితి ఇదండి ఎంత వ్యవస్థ ఏంటి మన బాడీ ఆహా మన మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతిందా నువ్వు ఇప్పుడు ఎంతకాలం రతువుతో గ్యారంటీ లేదండి ఆల్రెడీ సగం చచ్చిపోయాం మనం సగం చచ్చిపోయాం ఆల్రెడీ బాడీలు అన్నీ వీక్ బాడీలు అయిపోయింది ఏమీ లేదండి ఎవరిలోనూ ఏమీ లేదు కరోనా దెబ్బ అంత తీసేసింది నేను బయటపడ్డాను నాలో ఇమ్యూనిటీ పవర్ ఉంది నేను సూపర్ హీరో అనుకో టక్కని పోతావు ఎప్పుడు ఏ నువ్వు వేసుకున్నటువంటి వ్యాక్సిన్ అయినా కావచ్చు లేదా లోపల ఎంటర్ అయిన కరోనా సైడ్ ఎఫెక్ట్ అయినా కావచ్చు ఇప్పుడు ఎవరిలోనూ సరైన ఆరోగ్యం లేదండి పర్వర్ ఇన్ఫర్మేషన్ ఎవరిలోనూ సంపూర్ణమైన ఆరోగ్యం లేదు కరోనా వచ్చిన తర్వాత చచ్చిన పావులు ఇంకెందుకు చంపడం లేని నాలుగో ఆపాడు మనకి ఆల్రెడీ సగం చచ్చాం ఇంకా మారా మారుదమట్టుకు వచ్చినంత వరకు అలాగే ఉంటారా ఉంటాం ఎందుకంటే మన పితరులు యూదుల్లో అలాంటి వాళ్ళే కదా మనం అలాగే తయారయ్యాం ఈరోజు మన మన మీదకి ఎందుకు క్రైస్తవులే ఉన్నారు కదా ప్రపంచ దేశాలు ఎందుకు వస్తుంది మనం కూడా ఉన్నాం కదా ఎందుకు వస్తుంది మనం ఉన్నాం కానీ దేవుడు కోరుకున్నట్టు ఉన్నామా ఆలోచించండి మనం ఉన్నామండి కానీ దేవుడు కోరుకున్నట్టుగా ఉన్నామా ఒకవేళ మనమే దేవునికి ఇష్టం అనుకోండి మనకంటే ముందు దేవునికి ఇష్టలుగా ఉన్నవాళ్ళు ఎవరు ఇస్రాయేలీలు మరి వాళ్ళ మీదకి ఎందుకు సర్వనాశనం వచ్చింది కారణం ధర్మశాస్త్రం ఉన్న పట్టించుకునేవాడేటి ప్రవక్తలు ఘోషిస్తున్నా పెందల కడే లేచి ప్రకటిస్తున్నా ఏరు వినేవాళ్ళు ఏరి అందుకే ఆయన ఏమని బాధపడుతున్నాడు ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి యశాగ్రంథం అరవై మూడో అధ్యాయం పదవచనం యశాగ్రంథం అరవై మూడు పది ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి విరోధయ్యాడు ఆయన వారికి విరోధయ్యాడు ఆయనే వారితో యుద్ధం చేస్తున్నాడు ప్రేమించే దేవుడు ప్రేమించిన తల్లి కన్న తండ్రి కొడుకు మీద యుద్ధం చేయకూడదండి ప్రేమించాలి ప్రాణం ఇవ్వాలి ఆ స్థితిలో కొడుకు ఉండాలి కూతురుండాలి తాగి భయంకరంగా తల్లిని కొడుతూ విసిగిస్తూ ప్రాణం తీస్తుంటే మొన్న ఒక తల్లి కొడుకుని హత్య చేసేసిందండి మొన్న నేను న్యూస్ లేటెస్ట్ తల్లి కొడుకుని చంపేసింది ఎందుకంటే వాడు మా కడుపును బుట్టి మేము భరించలేనంత దారుణంగా తయారయ్యాడు దానికి ఏం చేయాలి చంపే చంపి జైలుకి వెళ్ళటం అయినా సహించగలం కానీ వీడితో వేగలేము నిర్ణయించుకున్నారు చంపేశారు ఇప్పుడు దేవుడు కూడా అదే నిర్ణయానికి వచ్చాడు ప్రేమించిన దేవుడు సృష్టించిన దేవుడు చల్లని రెక్కల క్రింద కాపాడే దేవుడు ఆయన ఏమంటున్నాడు చదవండి అమాట పదవచనం వారు నా మీద తిరుగుబాటు చేసి నా పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు అందుకే నేనే మీకు విరోధినై మీతో నేనే యుద్ధం చేస్తున్నా నేనే కంటిపాపను కంటి రెప్ప కాపాడాలండి కానీ కంటిరెక్కే కంటి రెప్పే పాపను కాటేస్తే ఇంకేం కాపాడగలదు కంచి చేను మేస్తే రక్షించే రక్షించవలసిన వాడే శిక్షకుడైతే ఆ పరిస్థితి ప్రపంచం తెచ్చుకుంది అలాగని ఆయన ఏమండి జలప్రళయంలో నలభై దినాలల్లో ప్రపంచాన్ని నాశనం చేసేసినట్లు లేదు ఆకాశం నుండి గంధకాలు నిన్న మొదటి ప్రసంగంలో విన్నట్టుగా కురిపించేసి ఒక రోజులోనే సర్వనాశనం చేసేసినట్టు ప్రపంచాన్ని ఒక దినమునే సర్వనాశనం చేయగలడు రెండవ రాకంలో జరిగేదైతే అది ఇప్పుడు కూడా చేయగలడు కానీ నివురు గప్పిన నిప్పులా ఉన్నాడు ఆయన ఎందుకు ఇంకా మారతావనే మారుతావనే ఇంకా ఇంకా అవకాశాలు ఇస్తూ పోతున్నాడు మారతావని ఆయన దీర్ఘశాంతమును తృణీకరిస్తేమోతో జాగ్రత్త దేవుడే మనుషులతో యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది దేవుడు మనిషికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది కాపాడే దేవుడే కాటు వేయడానికి పడగెత్తితే నాశనం చేయడానికి సిద్ధపడితే తట్టుకోలేమండి ప్రిల్లరా ఆ దేవుడు యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో ప్రపంచంలో కనబడుతున్న కొన్ని సాక్ష్యాలే ఈ సిరియా ఈ టర్కీ అమెరికా ఈ చైనా ఆ పరిస్థితి మనకి సిద్ధంగా ఉంది అని శాస్త్రవేత్తలు అంటున్నారు మన దేశంలో హిమాలయాల క్రింద బడభాగ్నులు ఉన్నాయి అది కూడా కదలడానికి సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్పినప్పుడు రాకపోవచ్చు వాళ్ళు చెప్పగానే రాకపోవచ్చు అలాగే రాకపోవచ్చు కానీ దేవుడు సంధించే అగ్ని బాణాలు ఏదో ఒక రూపంలో మన జీవితాన్ని కబలిస్తాయి ఆయన మాటను నిర్లక్ష్య పెడితే ఇప్పుడు ఎందుకు సమయం ఇచ్చాడు ఇన్ని లక్షల రూపాయలు వీళ్ళెందుకు ఖర్చు పెట్టాలి మీరెందుకు ఈ సమావేశానికి మీ ఇంటిని వదిలిపెట్టి రావాలి రెండు సంవత్సరాలకు ముందే హెచ్చరించాడట భూకంపానికి ఉజయాదినములలో నవాబు కాలంలో వచ్చిన జలప్రళయానికి ఎనభై ఏళ్ళు సుమారుగా ప్రకటింప చేశాడు బహుశా ఈ మూడు దినాల ప్రకటన మీలో ఎవరికో చివరి ప్రకటన చివరి హెచ్చరికలో కావచ్చు అది నాకైనా కావచ్చు అది నాకు కూడా కావచ్చు కనుక మారుదాం వద్దు హృదయాన్ని చేసుకోవద్దు దేనినో ఆశించి పరలోకాన్ని పోగొట్టుకోవద్దు దేనికో ఆశపడి పాలు కావద్దు ఆలోచించండి మారండి రేపటి నేను అనేక సంగతులు లేఖనాల నుంచి తెలుసుకుందాం అనేక మందిని తీసుకుని రండి తలవంచండి ప్రార్థన చేస్తాను మహోన్నతుడవగు మా తండ్రి నీ మాటలు శిలా శాసనాలు ప్రతి తరములో అవి నెరవేరుతూనే కనబడుతున్నాయి అనేక జనములలో మా పితరులలో జరిగినవి మేము కళ్ళారో చూసాం మా విషయంలోనూ జరుగుతాయని తెలియని గ్రహించని ఈ మూర్ఖ జనము మధ్య మేము వారి నుంచి ప్రత్యేకపరచబడాలని మీరు ఆశపడుతున్నారు ఈ మూర్ఖతరం వారికి వేరే రక్షణ పొందాలి మీ పిల్లలని ఆశపడుతున్నారు అందుకే మీ కుమారుడు శ్రీనుగారిని సంఘాన్ని ఆయనకు ఉన్నటువంటి ఆయన సహకారులను మీరు రేపారు నిలబెట్టారు లక్షల రూపాయల ఖర్చుతో అనేకులు ఈ సత్యం వినటానికి ఈ మహాకార్యక్రమం వెనక మీ పిల్లలను మీరే రేపారు మీరు అనుకున్న ప్రతిఫలం రాగలుగుటకు సహాయం చేయండి మీ పక్షంగా నిలబడుతున్న నిలబడి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి నాకంటే ముందుగా ప్రకటించిన తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం చివరి దినం అనేక సంగతులు మీ పిల్లలు విని హెచ్చరికలు పొంది బ్రతుకు విధానాన్ని మార్చుకొని మీకు ఇష్టలుగా తమ జీవితాన్ని మలుచుకొని మీ కృపను పొంది ఆ మహాలోకానికి చేరుకునే ధన్యత నిమ్మని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక